తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ బెటాలియన్ రోడ్డుపైన బైఠాయించింది. విధుల పేరుతో వెట్టి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కానిస్టేబుల్ ఆందోళన చేపట్టారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి నిరసనలకు దిగారు. ప్రభుత్వం దిగిరాకపోతే యూనిఫామ్లోనే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోనే అన్నపర్తి 12వ బెటాలియన్లో కానిస్టేబుల్ మెరుపు సమ్మెకు దిగారు. కానిస్టేబుల్ అందరూ సామూహికంగా సెలవులు పెట్టి ప్రత్యక్షంగా నిరసన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్లోని సుమారు 250 మంది కానిస్టేబుల్ కమాండెంట్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. కమాండెంట్ శ్రీనివాసరావు నైట్ డ్యూటీలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమతో కూలి పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళన వద్దకు చేరుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్ కాళ్లపై ఓ కానిస్టేబుల్ పడి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతం కావడం అక్కడున్న వారిని కలిచివేసింది. ఇక ఎప్పట్లాగానే రికార్డ్ పర్మిషన్ పెడతామంటున్నారని, అయితే తమకు మొత్తానికే రికార్డ్ పర్మిషన్ అవసరం లేదని, ఒకే దగ్గర మా ఫ్యామిలీతో 5 సంవత్సరాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెస్ మొత్తానికే ఎత్తివేయాలని, 5 ఏళ్ళు ఒకే దగ్గర పోస్టింగ్ ఇస్తే మెస్ అవసరం లేదని, ఏక్ పోలీస్ వ్యవస్థ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 311 ప్రయోగించనుంది. ఆందోళనలకు ప్రేరేపిస్తున్న వారిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయనుంది. పోలీసులు ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పోలీస్ శాఖ భావిస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చిన పోలీసులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమైంది. కానిస్టేబుల్ల ఆందోళన వెనకాల కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తం ఉందని అనుమానిస్తోంది. Yes, 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 yes
మరోవైపు ఆందోళనకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీజీపీ జితేందర్. యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళనలు నిర్వహించడం తీవ్రమైన విషయమని, పోలీస్ ఫోర్స్ యాక్ట్, పోలీస్ యాక్ట్, పోలీస్ మాన్యువల్ ప్రకారం చట్టపరమైన, పరిపాలనాపరమైన కఠిన చర్యలుంటాయన్నారు.